ద్రాక్షారామంలో దర్శనం కంప్లీట్ చేసుకున్న తర్వాత సోమేశ్వర స్వామి ఆలయానికి వెళ్దాము అని స్టార్ట్ అయిపోయామన్నమాట. ఇక్కడ నుంచి ఒక 10 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది. ఈ క్షేత్రము పూర్వకాలంలో కోటి తీర్థంగాను సోమప్రభాపురముగాను పిలువబడిందంట. నేడు కోటిపల్లి మహాక్షేత్రంగా ప్రఖ్యాతిగాంచింది. ఈ క్షేత్రంలో గౌతమి పుణ్యనదిలో విష్ణు రుద్ర బ్రహ్మ మహేశ్వర రామ తీర్థములగు అనేక పుణ్యనదులు కోటి సంఖ్యలో అంతర్వాహినులుగా ప్రవహించుచున్న కారణంగా దీనికి కోటి తీర్థక్షేత్రముగా ప్రఖ్యాతి గాంచింది. కోటిపల్లి గుడిలో రాజరాజేశ్వరి సహిత సోమేశ్వర స్వామివారు, అమ్మవారితో కూడిన కోటీశ్వర స్వామివారు, శ్రీదేవి భూదేవి సహిత జనార్దన స్వామివారు ఒలివై ఉన్నారు. ఈ క్షేత్రం గురించి బ్రహ్మాండ పురాణంలో చెప్పబడి ఉంది. ఈ 3 విగ్రహాలను ఇంద్రుడు, చంద్రుడు, కశ్యప మహర్షి ప్రతిష్ఠించారు. తాను చేసిన పాపాలు పోగొట్టుకోవడానికి ఉమాసమేతుడైన కోటీశ్వర లింగాన్ని ప్రతిష్ఠించాడని, రాజరాజేశ్వరి సమేతుడైన సోమేశ్వరుణ్ణి చంద్రుడు ప్రతిష్ఠించి తన పాపాలు పోగొట్టుకున్నాడని అంటారు. శ్రీదేవి భూదేవి సమేతుడైన సిద్ధి జనార్దన స్వామివారిని కశ్యప మహర్షి ప్రతిష్ఠించాడని, ఆయనే క్షేత్రపాలకుడని చెబుతారు. ఈ క్షేత్రం పవిత్ర గోదావరి నదికి దక్షిణపు ఒడ్డున ఉంది. గోదావరిని ఈ క్షేత్రం వైపు ప్రవహించేటట్లు చేసింది గౌతమి మహర్షి అని చెబుతారు. శ్రీ గౌతమి మహత్యంలో ఈ విధంగా చెప్పబడింది. ఎవరైతే ఈ క్షేత్రం వద్ద ఉన్న పవిత్ర గోదావరిలో స్నానం ఆచరిస్తారో వారి సర్వ పాపాలు పోతాయని, ఈ క్షేత్రంలో అనేక పవిత్ర జలాలు వచ్చి చేరడం వల్ల ఈ క్షేత్రానికి కోటి తీర్థక్షేత్రం అని కూడా పేరు వచ్చిందని చెబుతారు. ఇక్కడ ఉన్న సోమేశ్వర స్వామి శివలింగము ఆంధ్రప్రదేశ్లోని అతి చిన్న శివలింగము. భూమికి 4 అంగుళాలు ఎత్తులో మాత్రమే ఉంటుందన్నమాట. గుడిలో ఇంకొక శివలింగం కూడా ఉంది. ఆ లింగం ఎప్పుడూ నీళ్లలో అభిషేకం చేస్తున్నట్టు ఉంటుంది. ఎంత నీళ్లు తీసినా మళ్ళీ శివలింగం మునిగే వరకు నీళ్లు వచ్చేస్తుంటాయి. కోటి కన్యాదానాల ఫలం, 100 అశ్వమేధాల యాగాల ఫలం, కోటి శివలింగాలు ప్రతిష్ట చేసిన పుణ్యఫలాన్ని ఇచ్చేది ఈ క్షేత్రం. ఆలయం గోపురం మీద 7 ఋషులను మనం చూడొచ్చు. కేశవ భేదం లేని ఈ క్షేత్రం గురించి వ్యాసుడు రాసిన బ్రహ్మాండ పురాణంలో గౌతమి మహత్యంలో చెప్పబడింది. ఒకే గర్భగుడిలో ఒకవైపు శివుడు మరోవైపు విష్ణువు ఉండడం, ఇద్దరికీ కలిపి ఒకే గోపురం, ఒకే ధ్వజస్తంభం కలిగి ఉండడం ఆలయం యొక్క ప్రత్యేకత. ఆలయం ఎదురుగుండా పరమేశ్వరుడు కొలువై ఉన్న గుండాన్ని సోమగుండం అంటారు. టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 6 నుంచి మధ్యాహ్నం 12 వరకు ఓపెన్ ఉంటుంది. మళ్ళీ 12 కి మూసేసి 2:30 ఓపెన్ చేస్తారనమాట. నైట్ 8 వరకు ఉంటుంది. కోటిపల్లి రేవు దాటాలంటే పంటిలో దాటాలి. ఆ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 6 వరకు ఓపెన్ ఉంటుంది. రేవు దాటి రావాలి అనుకునే వాళ్ళు 6 లోపు అంటే మ్యాక్సిమం 5 లోపు మీరు దర్శనం కంప్లీట్ చేసేసుకునేలాగా ప్లాన్ చేసుకోండి. మళ్ళీ పంటి మిస్ అయితే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లో వెళ్లాల్సి వస్తుంది. ఇలాంటి అద్భుతమైన వీడియోస్ ఇంకా మా ఛానల్లో వస్తూనే ఉంటాయి. సో ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సపోర్టింగ్. బాయ్ బాయ్.